కూడా కొత్త సంవత్సరం శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్ అండి. హాయ్, హలో, నమస్తే, గుడ్ మార్నింగ్ అండి. అందరూ బాగున్నారా? ఇవాళ న్యూ ఇయర్, సో మీ అందరికీ కూడా కొత్త సంవత్సరం శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్. ఈ సంవత్సరం అంతా చాలా హ్యాపీగా హెల్దీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కరోనా తోటి చాలా సఫర్ అవుతున్నాం, సో ఇయర్ అయినా కొంచెం తగ్గిపోయి అందరూ హెల్దీగా హ్యాపీగా ఉండాలనుకుంటున్నాను. సో నిన్న డీమార్ట్కి వెళ్ళాము, దానివల్ల కొంచెం బాగా టైర్డ్ అయిపోయాము. రాత్రి అయితే కొంచెం ఫాస్ట్గా తినేసి పడుకుంటాము. 12 వరకు ఉందాం అనుకున్నాం. ప్రతి సంవత్సరం రంగు ముగ్గు అవన్నీ వేస్తాం కదా, అలా కొంచెం వేసి 12 వరకు ఉందాం అనుకున్నాం, నేను, చెల్లి, ఇంకా లక్కీ. సో ఈయనకైతే ఆఫీస్ ఉంది కాబట్టి పడుకుంటారనుకోండి. సో ఉందాం అనుకున్నాం కానీ ఇంకా అంత ఓపిక లేదు, బాగా హెడేక్ వచ్చేసింది. సో టాబ్లెట్ వేసుకుని పడుకునిపోయాను, ఇప్పుడే లేచాను. ఇప్పుడు టైం 7 అలా అవుతుంది. సో ఇప్పుడైతే ముగ్గు అది వేద్దాం అనుకుంటున్నాను బయట, బాగోదు కదా, నాకు చాలా ఇష్టం జనవరి 1st రోజున ముగ్గు అది వేయడం. సో ఇప్పుడైతే వేద్దాం అనుకుంటున్నాను. సో ముగ్గు వేసేసిన తర్వాత కొంచెం ఫ్రెష్ అయిపోయి గుడికి వెళ్దాం అనుకుంటున్నాం. సో వెళ్ళొచ్చిన తర్వాత నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను, ఓకేనా? సో అందరూ న్యూ ఇయర్ అనగానే కొత్త రిజల్యూషన్స్ అవన్నీ ఉంటాయి కదా అందరికీ, న్యూ ఇయర్ నుంచి స్టార్ట్ చేద్దామనేవి. సో మీరు ఎలాంటి రిజల్యూషన్స్ పెట్టుకున్నారో నాకు చెప్పండి, ఓకేనా? సో ఇప్పుడు టైము 7:38 అలా అవుతుందండి. ఇప్పుడు నేను ముగ్గు వేయడం స్టార్ట్ చేశాను మార్నింగ్. మామూలుగా అయితే ముందు రోజే వేస్తాను, బట్ నాకు కుదరలేదు. ఇక్కడ ఏవో రోజ్ ఫ్లవర్స్ లాగా ఉండాలి అని చెప్పి ఒక చిన్న డిజైన్లా వేశాను, కానీ ఇంచుమించుగా రోజ్ ఫ్లవర్స్లా ఉన్నాయి కానీ అంత పర్ఫెక్ట్గా అయితే రాలేదు. చాలా రోజులు అయింది కదా ముగ్గు చేతో పట్టుకుని వేయడం. ఈ మధ్య నా చాక్ పీస్ తోటి బాగా అలవాటు అయిపోయింది. సో కొంచెం కష్టమనే చెప్పాలి ఈ ముగ్గుతో వేయడం. ఇంతకు ముందైతే పెళ్ళికి ముందైతే బాగా అలవాటు ఉండేది, కల్లాపది చల్లి ఈ ముగ్గుతోటి ముగ్గులు అవన్నీ బాగా పెట్టేవాళ్ళం. ఇప్పుడైతే చాలా ఏళ్ళు అయిపోయింది, ఎప్పుడో దేవుడి దగ్గర పెడుతూ ఉంటాను కానీ ఇంకా బయట అయితే ఎప్పుడు పెట్టను. ఏదైనా అకేషన్గా పండగలు ఏవైనా అయితే అలాంటప్పుడు పెడుతూ ఉంటాను. సో బాగానే వచ్చిద్దని అనుకుంటున్నాను, పర్ఫెక్ట్ కాకపోయినా. ఇంకా నా రిజల్యూషన్స్ అయితే ఏంటంటే, నేను కొంచెం వెయిట్ తగ్గుదామని అనుకుంటున్నాను, ఎందుకంటే వెయిట్ గెయిన్ బాగా అయిపోయాను. సో దానివల్ల నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ అవి వస్తున్నాయి. సో కొంచెం ఒక 3-4 kgs అయినా తగ్గుదాము అని అనుకుంటున్నాను. ఒకేసారి ఎక్కువగా పెట్టేసుకుంటే కష్టం కదా, అందుకే మ్యాక్సిమం 5 kilos అయితే తగ్గుదామని అనుకుంటున్నాను. సో చూడాలి, అదే నా రిజల్యూషన్ అయితే. ఇంకా తర్వాత ప్లాస్టిక్ బాగా అవాయిడ్ చేద్దామని ప్రతి సంవత్సరం అనుకుంటూ ఉన్నాను, ఆల్మోస్ట్ అవాయిడ్ చేస్తూనే వస్తున్నాను. కాకపోతే ఇంకా చాలా చేయాలండి, చాలా అంటే చాలా చేయాలి, ప్లాస్టిక్ అవాయిడ్ చేయాలి. సో అది ప్రతి సంవత్సరం ఉంటూనే ఉంటుంది నా రిజల్యూషన్లో. పూర్తిగా అయితే ఏ రోజు కుదరలేదు, ఎందుకంటే ఏదో ఒక టైంలో వాడాల్సి వస్తుంది, తప్పట్లేదు. ఇంకా అవే నా మెయిన్ రిజల్యూషన్స్ అయితే. ఇంకా మీవేంటో నాకు కామెంట్ చేసి చెప్పండి, ఓకేనా? ఇంకా ఇక్కడైతే
చాలా సింపుల్గా ముగ్గు వేద్దామని అనుకున్నాను. టైం కూడా ఎక్కువ లేదు కదా, గుడికి కూడా వెళ్ళాలి, అలాగే పనమ్మాయి కూడా రాలేదు, ఇల్లంతా క్లీన్ చేసుకోవాలి, గిన్నెలు అవన్నీ వాష్ చేసుకోవాలి. సో నాకు చెల్లుంది కాబట్టి కొంచెం హెల్ప్ చేస్తుంది అనుకోండి. ఇంకా ఇక్కడే కూర్చుంటే ఎక్కువ టైం ఇక్కడే అయిపోతుందని చెప్పి నేను కొంచెం సింపుల్గా ఉండే డిజైన్ అయితే చూస్ చేసుకున్నాను. చాలా సంవత్సరాల తర్వాత ఈ రోజ్ ఫ్లవర్స్ వేస్తున్నాను, చాలా నీట్గా వచ్చాయి. ఇంకా దీనికి కలర్ కాంబినేషన్గా నేను రెడ్ పింక్ ఇంకా గ్రీన్ తీసుకున్నాను. సో పూర్తిగా ముగ్గంతా అయిపోయిన తర్వాత ఎలా ఉందనేది మీరు చూసి నాకు కామెంట్ చేసి చెప్పండి, ఓకేనా? న్యూ ఇయర్ అనగానే ఇది మన సంస్కృతి కాదు, ఇది మనకి సంబంధించినది కాదు, ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారని చాలామంది అంటారు. బట్ మాకైతే చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది, కాలంతో పాటు మనం కూడా మారాలి. ఉగాది మన తెలుగు పండగ, అది సెలబ్రేట్ చేసుకుంటాము, ఇది కూడా సెలబ్రేట్ చేసుకుంటాము. ఆనందంగా ఉండడానికి ఏదైనా ఒక మంచి రోజు ఉంటే సరిపోతుంది. సో ప్రతిదీ ఎంజాయ్ చేయాలని నేను అనుకుంటాను. ఉన్న దాంట్లో సింపుల్గా కూడా మనం ఏదైనా సరే చేయొచ్చు. ఎంజాయ్మెంట్ అనేది ఆడంబరంగానే ఉండక్కర్లేదు, మన మనసుకు సంబంధించినంత వరకు అది హ్యాపీగా ఉంటే సరిపోతుంది. ఇంకా మా చిన్ని సెలబ్రేషన్స్ అయితే ఈ వ్లాగ్లో చూస్తారు. పెద్ద పెద్దగా మేము బయటకు వెళ్ళి షాపింగ్ మాల్స్కి వెళ్ళి అక్కడ ఇక్కడ టైం స్పెండ్ చేసి బయట భోజనాలు తినడం ఇవేమీ ఉండవు. ఆల్మోస్ట్ మా వ్లాగ్స్లో చాలా సింపుల్గానే ఉంటాయి. ప్రతిదీ మేము ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకుంటాము. ఎప్పుడైనా పుట్టినరోజులు పెళ్లి రోజులు అయితే మేబీ బయటకు వెళ్ళచ్చు లేదా ఇంటికే ఫుడ్ తీసుకొచ్చుకోవచ్చు. సో సెలబ్రేషన్స్ అంటే చాలామంది చాలా గ్రాండ్గా చేసుకుంటారు, మీరైతే నా దగ్గర నుంచి అవి ఎక్స్పెక్ట్ చేయకండి. మావన్నీ సింపుల్గానే ఉంటాయి, ఎందుకంటే మన అందరం మధ్యతరగతికి సంబంధించిన వాళ్ళమే. అలాగే ఇప్పుడుండే కరోనా సిచ్యువేషన్లో బయటకు వెళ్ళడం కూడా మంచిది కాదు కాబట్టి ఇంట్లోనే ఉండి చక్కగా ఎంజాయ్ చేస్తున్నాం. మా వారికి ఇవాళ ఆఫీస్ ఉంది, ఎందుకంటే జాన్ ఫస్ట్ అనగానే కొత్త సంవత్సరం కాబట్టి ఖచ్చితంగా ఆఫీస్ ఉంటుందన్నమాట. కొంచెం సేపు 2-3 అవర్స్ అలా ఉంటుంది, తర్వాత కేక్ కటింగ్ అదంతా ఉంటుంది. అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ వచ్చేస్తారు. సో లంచ్కి ఇంటికి వచ్చేస్తారు కాబట్టి నేను లంచ్ కూడా ప్రిపేర్ చేయాలి. ఇప్పుడైతే మాత్రం ఈ ముగ్గు అయిపోయిన తర్వాత ఫ్రెష్ అయిపోయి గుడికి వెళ్దాం అనుకుంటున్నాం, నేను, చెల్లి, ఇంకా లక్కీ. మా కాలనీలోనే గుడి ఉంది. సో ఇవాళ మాస శివరాత్రి కూడా చక్కగా కలిసి వచ్చింది. ఇవాళ స్వామివారు ఎంత అద్భుతంగా ఉన్నారు తెలుసా, అంటే ఈశ్వరుడు. సో శివాలయానికి వెళ్ళాము, అక్కడ శివలింగం ఎంత బాగా డెకరేట్ చేశారంటే చాలా బాగుంది నిజంగా. చామంతి పూల మాల అది వేసి చాలా బాగుంది. చాలామంది ఇంచుమించుగా మేము గుడికి వెళ్ళేసరికి 11:30 అలా అయిపోయిందండి. క్లోజ్ చేసేస్తారేమో ఆ టైంలో గుడికి వెళ్ళడం ఏంటి అని అనుకున్నాము, కాకపోతే మళ్ళీ అనిపించింది ఇవాళ జాన్ ఫస్ట్ కదా, సో కొత్త సంవత్సరం అని అందరూ వస్తారని క్లోజ్ చేయకుండా ఉంచొచ్చేమో అని అనుకున్నాం. సో అలాగే అయింది, నేను ఇంటి దగ్గర దండం పెట్టుకుని వెళ్ళాను, ఖచ్చితంగా ఉండాలి, ఓపెన్ చేసి ఉండాలని. ఇంత కష్టపడి మనం అక్కడికి వెళ్ళిన తర్వాత క్లోజ్ చేసేస్తే అదో సెంటిమెంట్లా ఉంటుంది కదా. ఇంతకు అంటే కొంచెం ఫాస్ట్గానే మేము రెడీ అయిపోయి వెళ్ళిపోతే బాగుండేది, కానీ ఇంట్లో పనులు అవన్నీ ఉన్నాయి కదా, వాటి వల్ల కుదరలేదన్నమాట. ఇంకా ఫాస్ట్గా రెడీ అవడం అయితే కుదరలేదు. సో గుడికైతే వెళ్ళాము, వెళ్తే కొంచెం భయం మీదే వెళ్ళాము, ఏమైనా క్లోజ్ చేసేస్తారేమో అని, బట్ క్లోజ్ చేయలేదు. అక్కడ వెంకటేశ్వర స్వామి గుడి, అలాగే బాబా, ఇంకా శివాలయం గుడిలు ఉన్నాయన్నమాట. అన్నీ ఏవి క్లోజ్ చేయలేదు, అందరు ఇంకా వస్తున్నారు. మా తర్వాత కూడా చాలామంది వస్తున్నారు, కొత్త సంవత్సరం అనగానే అందరికీ కొంచెం సెంటిమెంట్ ఉంటుంది కదా. సో అందరూ వస్తున్నారు గుడికి, హ్యాపీ అనిపించింది నాకు. ఇంకా అక్కడితోటే ఇవాళ నాకు సంతోషం వచ్చేసింది, ఆల్మోస్ట్ హ్యాపీ అయిపోయాను. లేకపోతే నాకు ఇయర్ అంతా కొంచెం అదో రకమైన ఒక సెంటిమెంటల్గా ఫీల్ అయ్యేదాన్ని, బట్ అక్కడే నాకు కొంచెం హ్యాపీ అనిపించింది. ఇంకా ఇంకా హ్యాపీనెస్ ఈరోజు చాలా జరిగాయి. సో అవి కూడా నేను మీతో షేర్ చేస్తాను. Thank you.
సో చూసారు కదండి నా ముగ్గు ఎలా ఉందో నా కామెంట్ చేసి చెప్పడం మాత్రం మర్చిపోకండి. మార్నింగ్ మార్నింగ్ లక్కీ కిండర్ జాయ్ తింటుంది ఎక్కువగా, ఎప్పుడు మేము ఇవ్వము. కాకపోతే నిన్న డీమార్ట్కి వెళ్ళాం కదా, అక్కడ తీసుకున్నాం అన్నమాట. మార్నింగ్ మార్నింగే అది ఒక మంచి అంటే మిఠాయితో స్టార్ట్ చేయాలంటారు కదా, అలాగ కొత్త సంవత్సరాన్ని ఆ కిండర్ జాయ్తో స్టార్ట్ చేసింది లక్కీ అయితే. ఇంకా ఇవాళ కూడా నేను మార్నింగ్ మార్నింగే అది తినడం ఏంటి అని ఏం దెబ్బలాడలేదు, ఎందుకంటే కొత్త సంవత్సరం కదా, ఎందుకులే పాపం బాధపెట్టడం అని నేను కూడా ఇచ్చేసాను అనమాట. నా ముగ్గు నాకు ఎంత బాగా నచ్చేసిందో తెలుసా, నిజంగా చాలా బాగా వచ్చింది అనిపించింది నాకు. అవునా కాదా మీరు చెప్పండి నాకు, సరేనా? సో ఇల్లు అంతా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇంకా మేము రెడీ అయిపోయాము, ఇంకా గుడికి బయలుదేరుతున్నాం. ఈ చీర అంటే నాకు చాలా చాలా ఇష్టం, ఎందుకో చాలా కంఫర్ట్గా ఉంటుంది అండ్ మంచి లుక్ కూడా వస్తుంది, డీసెంట్గా ఉంటుంది అనమాట. ఇలాంటి సారీస్ అంటే నాకు చాలా ఇష్టం. సో ఎప్పుడైనా నాకు హ్యాపీగా ఉండేటప్పుడు ఇలాంటి చీరలే కట్టుకోవాలనిపిస్తూ ఉంటుంది, కంఫర్ట్ ముఖ్యం కదా. సో ఇంకా దేవుడికైతే పూజ అదంతా కూడా కంప్లీట్ చేసేసుకున్నానండి, ఇవాళ చాలా బాగా చేసుకున్నాను కూడా పూజ. తర్వాత ఇంకా మేము ముగ్గురం కలిపి గుడికి బయలుదేరుతున్నాము. ఇవాంటి వ్లాగ్ ఇవాళే పెడదామని అనుకుంటున్నాను, మేబీ వీలైనంత వరకు ఇవాళే రావచ్చు లేదా రేపు అంటే జాన్ 2 అయినా ఈ వ్లాగ్ రావచ్చు. సో నచ్చిన వాళ్ళు లైక్ చేయడం మర్చిపోకండి. సో మొత్తానికి అయితే గుడికి వచ్చేసానండి, మా గుడి అయితే ఇలా ఉంటుంది. ఇవాళ మాస శివరాత్రి కదా, సో అనుకోకుండా గుడికి వచ్చాము, అలాగే జాన్ 1 అన్నీ కలిసి వచ్చాయి కొత్త సంవత్సరం. సో అభిషేకం అది కూడా చేయించారనమాట పంతులు గారు. సో బాగా జరిగింది పూజ అంతా కూడా. ఇంకా ఇక్కడైతే శివాలయం వెంకటేశ్వర స్వామి గుడి, ఇంకా బాబాగారి గుడి ఉంటుంది, మా కాలనీలో ఉండే గుడి ఇది, చాలా బాగుంటుంది. ఇంకా తర్వాత ఇంటికి వెళ్ళిపోయి అలాగే కేక్ అది కొందాం అనుకుంటున్నాము. సో చూడాలి వెళ్ళే దారిలో ఏమైనా కేక్ ఉందేమో చూసి, అంటే షాప్ ఉందన్నమాట కేక్ షాపు, అక్కడ ఎగ్లెస్ కేక్స్ ఏమైనా ఉంటే అది తీసుకుందామని అనుకుంటున్నాం. ఇంకా ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఫాస్ట్గా వంట చేయాలి, ఎందుకంటే మా వారు వచ్చేస్తారు, అప్పటికే కొంచెం లేట్ అయిపోయింది. సో ఆయన వచ్చేసారు కానీ ఇంకా వంట ఇంకో 1/2 అవర్ ఉండిపోయింది అనమాట. అంటే చెల్లితో వెళ్తున్నాం కదా గుడికి, ఆ తర్వాత వచ్చిన తర్వాత చీర కట్టుకుంటే ఫొటోస్ అవన్నీ ఉంటాయి కదా, సో కొంచెం లేట్ అయిపోయింది ఇవాళ. ఇంకా కేక్ అయితే ఒక 1 అవర్ తర్వాత ఇస్తామని అన్నారనమాట, సో వచ్చేటప్పుడు మా వారికి తీసుకురమ్మన్నాను. లక్కీ అయితే బాగా వెయిట్ చేస్తుంది కేక్ కోసం. ఇంకా ఇక్కడైతే నేను వంట అది స్టార్ట్ చేసేసాను ఇంటికి వచ్చిన. హాయ్ అండి, అందరూ బాగున్నారా? మీ అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ చెప్పలకి లక్కీకి పన్ను ఉంటుంది ఇవాళ. హ్యాపీ న్యూ ఇయర్. నేను చాలా మంది అడుగుతుంటారు కదా లక్కీని చూపించండి చాలా రోజులు అయిందని, హాయ్ చెప్పు వాళ్ళందరికి. హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు ఇంకోసారి. హ్యాపీ న్యూ ఇయర్. నాకా గిఫ్ట్ మీకా? ఇదేం చేసుకుంటుంది అది? ఇది నాకే ఇచ్చారు. దాదా ఓపెన్ చేద్దాం. అసలు ఏమి ఇచ్చారో చూపించు ఈ ప్రేక్షకులు. నాకు వచ్చి మా ఆయనకు వచ్చిన గిఫ్ట్ నాకు వచ్చినట్టే, మరి నీకు వచ్చినట్టే కదా అందులో ఉండేది. మీరే చూడాలి మా ఆయన చూపించాలి. చేసేస్తున్నా. ఎంత సంతోషపడుతున్నా. చాలా బాగుంది సూపర్. ఏంటో చెప్పు ఒకసారి, నీ నోటితో చెప్పు. కుందులు, వెండి కుందులు పిక్ అవ్వకుండా మధ్యలో. ఎవరిచ్చారు నీకు అది? మా వారు ఆఫీస్లో వాళ్ళ అండి సార్ ఇచ్చారు. మా వారికి ఇచ్చారు అంటే మనకి నాకు ఇచ్చినట్టే. ఎలా అయినా నీకు ఇచ్చినట్టే కుందులు ఏం చేసుకుంటాం.
జనవరి ఫస్ట్ ఏ కొత్త సంవత్సరం తోటి నీ మాటలు ఏం వినదు అమ్మ, ముందు ఆనందంలో పంపిపోతుంది. చూడు ఎంత బుద్ధి వస్తున్నాయో భుజమండలు, అతి ముద్దు వస్తున్నాయో. వావ్. ఇక్కడ మా వారికి ఆఫీస్లో ఈ కుందుల్ని ప్రజెంట్ చేశారనమాట. నాకైతే చాలా హ్యాపీయా, మామూలు విషయం కాదు అసలు. చాలా 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 సంతోషకరమైన వార్త. ఇలా కొత్త సంవత్సరంతో కొత్త వస్తువు అనుకోకుండా మన ఇంటికి రావడం నిజంగా మన లక్కే కదా. బాదా కట్ చేద్దాం ముందు చూసేసి. లక్కీ అయితే వెయిట్ చేస్తుంది, కేక్ అక్కడికి అరిగిపోతుంది. ముందు కేక్ కట్ చేసేద్దాం, మా తర్వాతే నువ్వు ఇది చూసుకో అని. నాకేమో ఇది చూసిన తర్వాత అసలు తట్టుకోలేని ఆనందం అనమాట. అన్ఎక్స్పెక్టెడ్గా మనకు ఇలా ఒక గిఫ్ట్ అనేది మన ఇంటికి వస్తే అది మాటల్లో చెప్పలేని ఆనందం. ఆడవాళ్ళకి ఇంకా ఇంకా హ్యాపీగా ఉంటుంది. సో నాకు ఇవి చాలా బాగా నచ్చాయి. చక్కగా పూజ దగ్గర పెట్టుకుని దీపాలు అవన్నీ పెడితే ఎంత బాగుంటుందో కదా. వీటిని వరలక్ష్మి వ్రతం వరకు ఉంచేసి అప్పుడు వీటిని వాడదామని అనుకున్నాను అనమాట అమ్మవారికి పెట్టి. కానీ మళ్ళీ అనిపించింది అంతవరకు వెయిట్ చేయడం అంటే నా వల్ల కాదు, అస్సలు కాదు. సో అందుకే మకర సంక్రాంతి రోజు దీన్ని దేవుడి దగ్గర పెట్టి దీపారాధన చేస్తాను. మొదట దేవుడి దర్శనం అయిందని ఒక హ్యాపీనెస్, ఇంకా తర్వాత ఇది వచ్చిందని ఇంకా ఇంకా బోల్డ్ అంత హ్యాపీ. ఇంకా తర్వాత మా వారు నాకు ప్రపోజ్ చేస్తున్నారు. ఎప్పుడో పెళ్ళైన కొత్తలో నా బర్త్డేకి ప్రపోజ్ చేస్తారనమాట. సో మళ్ళీ నాకు ప్రపోజ్ చేస్తున్నారు. అదే సరదా అండి, కాలంతో పాటు మనం కూడా మారిపోవాలి. ఏమండి దీంతో నన్ను ప్రపోజ్ చేయను? చేయరా 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 చేయరా. నాకు ఒక రోజు ఇవ్వు, నాతో ప్రపోజ్ చేసుకుంటా. ఇవ్వను, ఐ లవ్ యూ అని చెప్పండి. బాగుంది కదా, అసలు దాన్ని అలా చూస్తూ ఉంటే ఎంత బాగుందో. అది బాగారు ఫస్ట్ ఇచ్చేద్దాం అనుకున్నాను అక్కడ అమ్మాయిలకి. థ్యాంక్ యూ. చెప్పు ఇంకో రోజు తీసి ఇవ్వు, లేకపోతే వద్దులేదు అవన్నీ. అది సరిపోతుందిలే ఆయన ఒకటే చెప్పు, అలా ఇచ్చేస్తున్నావేంటి. సో అదండి సరదాగా నన్ను మా వారు ప్రపోజ్ చేశారు. సో చాలా ఏళ్ళ తర్వాత. ఆయనకి బేసిక్గా ఇలాంటివి ఏవి ఇష్టం ఉండదు, అస్సలు నచ్చవు. నేను అప్పుడప్పుడు ఆట పట్టేస్తూ ఏడిపిస్తూ ఉంటాను. మొదట్లో పెళ్ళైన కొత్తలో ఒకసారి నా బర్త్డేకి అలా సర్ప్రైజ్ చేశారు. సో తర్వాత మళ్ళీ ఇది సరదాగా అలా చేశాము. హ్యాపీ న్యూ ఇయర్ లక్కీ, హ్యాపీ న్యూ ఇయర్. ఇంకోటి చిన్న చిన్నవి కట్ చేయండి.
సో మా చిన్ని ప్రపంచంలోని మా సెలబ్రేషన్స్ ఇలా ఉన్నాయన్నమాట. ఇంకా ఇవాళ అంతా నాకు చాలా హ్యాపీగానే ఉంటుంది, ఈ ఇయర్ అంతా కూడా హ్యాపీగా ఉంటుందని ఒక నమ్మకం. సో ఇంకా మేము 2:30 అలా అవుతుంది, ఇప్పుడు భోజనం చేస్తున్నాం. ఇంకా పాలకూర సారీ చుక్కకూర పప్పు చేశాను, ఇది బంగాళదుంప ఉప్మా కూర. ఇంకా ఇది రైస్, పెరుగు. ఇంకా నాకు చాలా ఇష్టమైనది ఏంటి తెలుసా, పచ్చళ్ళు. నాకు ఏదో ఒక పచ్చడి ఉండాలి. ఇదేంటి తెలుసా, ఉసిరికాయ పచ్చడి. మొన్ననే పెట్టాను, చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ రెసిపీని కూడా తొందరలో మీతో షేర్ చేస్తాను, ఓకేనా. ఇప్పుడైతే లంచ్ చేస్తున్నాం. ఇంకా ఈవినింగ్ అది కొంచెం సేపు అలా అలా టీవీ అది చూసాము. ఇంకా తర్వాత నైట్ అయితే బయట నుంచి తెచ్చుకుందామని డిసైడ్ అయ్యాం. ఒక వెజ్ బిర్యానీ ఇంకా ఫ్రైడ్ రైస్ తెచ్చుకున్నాం అన్నమాట బయట నుంచి. సో నాకైతే బేసిక్గా హైదరాబాదీ బిర్యానీ అంటే చాలా ఇష్టం, వెజ్ బిర్యానీ. సో వ్లాగ్ చూసారు కదా, మీకు నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి, ఓకేనా. మళ్ళీ ఇంకో వ్లాగ్తో కలుస్తాను, బాయ్ బాయ్. ఇటు చూడాలా ఇటు చూడాలా ఎప్పుడు డౌటే నాకు. హాయ్ అండి, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు రాజమండ్రి. కుక్కర్ రిజల్ట్ వస్తున్నాయి. హాయ్ అండి, హలో, హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు రాజమై స్వీట్ హోమ్. సో అందరూ ఒకే సెట్ రెడీ, 1 2 3. హ్యాపీ న్యూ ఇయర్ నా సబ్స్క్రైబర్స్కి, అలాగే నా ఫాలోవర్స్కి, నా ఛానల్ చూస్తున్న వ్యూవర్స్ అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్. అండ్ వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ప్రతి ఇయర్ కూడా మనకి న్యూ ఇయర్ అనేది వస్తుంది. అయితే పెద్దగా మార్పులు చేర్పులు ఏమీ జరగకపోవచ్చు మన లైఫ్లో. ముందు సంవత్సరం ఎలా ఉందో ఈ సంవత్సరం కూడా అలాగే ఉండొచ్చు, లేదా ఒక సంవత్సరం ఇంకా ఎక్కువ మార్పులు జరగచ్చు. కానీ ఎప్పుడు కూడా మనం రేపటి గురించి ఆలోచించి ఇవాళ అయితే భయపడకూడదు, ఎందుకంటే రేపు ఎలా ఉంటుందో మనకు తెలీదు. సో దాని గురించి భయపడుతూ ఇవాల్టి రోజుని మనం ఎంజాయ్ చేయలేము. సో కాన్ఫిడెంట్గా ఉండండి, అండ్ హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. ఏదైనా సరే లైఫ్లో మనం మాత్రమే ఫేస్ చేయాలి, మన ప్లేస్లో ఇంకెవరో వచ్చి దాన్ని ఫేస్ చేయలేరు. అది బాధ అయినా, కోపమైనా, కష్టమైనా, సుఖమైనా, ఏదైనా కూడా. సో అందరూ హ్యాపీగా ఉండడానికి ఉన్నంత వరకు ట్రై చేస్తే బాగుంటుంది, ఎందుకంటే ఈ లైఫ్ చాలా చిన్నది. రేపు ఏం జరుగుతుందో, నెక్స్ట్ సెకండ్ ఏం జరుగుతుందో కూడా మనకు తెలియదు. ఉన్నన్ని రోజులు హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తే బాగుంటుంది.